ఇప్పుడు ఇది ఈ స్టోరీ సార్, ఈ సీరియల్లో అవినాష్ రెడ్డి గారి సీరియల్ అది ఏమీ ఎప్పుడు ఎండ్ అవ్వట్లా, అది అవ్వట్లేదు. అంతే మరి ఇలాగ హైకోర్టులో కూడా వారు ఇచ్చిన మాజీ మంత్రి, ఒక మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు ఇంకొక ముఖ్యమంత్రికి ఇచ్చింది ఆయన. సార్ ఇది లేట్ అవుతే అసలు సిబిఐ మీద కూడా ప్రజలకు విశ్వాసం పోతుందండి. అంటే సిబిఐ మీద, మిగతా వ్యవస్థల మీద విశ్వాసం పోయింది. వ్యక్తుల వల్ల ఇంకా నిలబడుతుంది, అక్కడక్కడక్కడక్కడక్కడ వ్యక్తుల వల్ల. ఇప్పుడు సిబిఐని కట్టడి చేస్తుంది ఎవరంటే, మనం 5వ తరగతి పిల్లాడిని అడిగినా గబుకిని చెప్పేస్తాడు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు ఇంకా దానికి ఇప్పుడు మీరే కాదు, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఇదే కదా, కాంగ్రెస్ కూడా ఇదే పని చేసింది, ఎక్కువ తక్కువ అంతే. ఎట్లయితే ఎట్లా సార్, ఇది దిస్ ఇస్ నాట్ కరెక్ట్ కదా, ఏదో న్యాయము కాదు, న్యాయం గురించి పోరాడాలి, తప్పనిసరిగా న్యాయం జరిగేటట్టు చేయాలి. అది ప్రతి ఇదే మరి మన బ్యూటీ అంటే ఆజాదీకి అమృతోత్సవం అంటే ఇది. 75 ఏళ్లలో ఎక్కడ నుంచి ఎక్కడికి పతనం అయ్యామో చూడండి. లేదు సార్, ఇప్పుడు ఇప్పుడు భారతదేశంలో అసలు ప్రతి భారతీయుడు సగర్వంగా ఇతర దేశాల్లో మనకు గౌరవం తెచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, దాంట్లో ఏం డౌట్ లేదు సార్. ఎందుకంటే అరే ఎందుకండి సార్, అసలు రెండు దేశాల యుద్ధం జరుగుతున్నప్పుడు సార్, యుద్ధాన్ని రెండు దేశాల వాళ్ళని ఆప్ చేసి చెప్తా, రష్యా ఉక్రెయిన్ అంటే మాట్లాడటానికి ప్రయత్నం చేశారు, వదిలేయండి, ఆపమన్నాడు రష్యాని అట్లీస్ట్. మరి వాళ్ళిద్దరు ఆగిన తర్వాతే కదా సార్ మన వాళ్ళని బయటికి తీసుకొచ్చారు. ఆపమన్నాడు, పోట ఆపమన్నారు, అది అది బాగానే ఉంది, కరెక్టే. రెండుని ఎలాగ ఆపగలిగే శక్తి ఎవరికి ఉంది? అదే చెప్తున్నా నేను, అనేది ఏంటంటే ఇప్పుడు మిగతా దేశాలు ఇవన్నీ అంటున్నారు కదా, చెట్టు లేని చోట ఆమె చెట్టు మహావృక్షం. ప్రపంచవ్యాప్తంగానే నాయకత్వమే మరుగుదులుగా తయారై చేశారు. ఎవరండి ఇప్పుడు నా ఎవరు చెప్పండి ఒక పేరు, అంటే నాయకత్వం ప్రపంచ నాయకులకి నాయకత్వం ఇచ్చే పేరు చెప్పండి నాకు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే సార్. అదే అవతల ఎవరు? నా అవతల పెద్దగా ఏదో ఒక ఇబ్బందులు లేకపోలేని వాడు, వినపడని వాడు, కనపడని వాడు, ఈ బాపత గళ్ళంతా వచ్చి కూర్చుని పదవుల్లోకి. మరి చైనా వాళ్ళకి నాయకత్వం ఇచ్చమనండి, వాళ్ళది వేరే సిస్టమే వేరే, చెప్తున్నాను నేను అది. సో అది నిజమైన బలం కాదు, అది అవతలవాడు బలహీనుడైపోతున్నాడు కనుక. ఇప్పుడు ఇందిరాగాంధీ టైంలో ఎలా ఉండేది, ఎటువంటి నాయకులు ఉండేవాళ్ళు? అవును అవును, ప్రపంచవ్యాప్తంగా కరెక్ట్ సార్. అసలు ఏమయ్యేమీ లేదు, అసలు ఆ కొన్ని పేర్లు ఉచ్చరించితేనే మనకి ఒళ్ళు గగురు పుడుస్తుంది, అంటే వైబ్రేషన్. అంటే అక్కడ కూడా సిస్టమ్స్ అన్నీ దిగజారిపోయి మోరల్ వాల్యూస్ దిగజారిపోయి ఎథికల్ వాల్యూస్ లేకుండా మరి ఆప్టిమిస్టిక్. న్యూక్లియర్ యుద్ధం జరిగినంత వరకు మనం ఏదైనా మాట్లాడుకుంటూ పోవచ్చండి, ఆ తర్వాత మాట్లాడడానికి ఉంటామో లేదో తెలియదు, ఒకసారి పని అయిపోతుంది. మీకు బిల్లు రాలేదని దిగులు ఉండదు, నాకు ఇవ్వలేదని దిగులు నాకు ఉండదు. ఎందుకు బిల్లు రాలేదని చెప్పే ధైర్యం కనీసం నాలంటుడుకు ఉంది. ఇప్పుడు మిగిలిన వాడు ఎవడు చెప్పలేడు కదండి, ఎవడు చెప్పకపోతే చెప్తే అడిగి అసలు నిజంగా రాదు రాదు రాదు, అంత కక్ష సాధింపు చర్యలు. అదే దారుణం ఏంటంటే చిన్న చిన్న పాపం 5 లక్షలు 10 లక్షలు ఈ జీవీఎంసీలో పనిచేసిన వాళ్ళకి, వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వటం లేదు. అవును వాళ్ళు. కానీ మీరు ఇప్పుడు మీది రాజధాని అవుతుంది కదా, మీకు సంతోషంగా లేరా? విశాఖ మాకెందుకు సార్ రాజధాని, ఏం బలెట్ ఎవరండి బాబు, చచ్చే అసలు మాకు వైజాగ్ రాజధాని ముందు ఏదో మొదట్లో స్పాంటేనియస్గా రాజధాని వస్తుందంటే అక్కడ మోసం చేశాను అనుకోలే. మొదట్లో నేను కూడా రాజధాని వస్తే స్వాగతం అన్నట్టు ఒక చోట స్టేట్మెంట్ ఇచ్చాం. అదేంటి, బట్ నాట్ బై కిల్లింగ్ అమరావతి రైతుల్ని, అది తప్పు. సో ప్యారలల్లో ఉంటే ఓకే, దట్ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్లో అది వేరే. కానీ ఇప్పుడు వైజాగ్లో చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది సార్ ఈ ప్రభుత్వానికి కూడా. ఇప్పుడు అదానీ డేటా సెంటర్ ఇవాళ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నట్టున్నారు సార్ సీఎం గారు, అది నేనే ఉన్నాను. అదే కొండ
నేనే ఓపెన్ చేశాను సార్. నేనంటే చంద్రబాబు నాయుడు గారు తెలుసు నాకు. మీరు ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యేగా మీరు దాంట్లో పార్టిసిపేట్ చేశారు. అదే ఏదో సినిమా పోయి ఏదో పెట్టి తిప్పుతున్నారు చేయాలి, పెళ్ళి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అని. అది మళ్ళీ నాగరేష్ణం, అది ఊరికే నేమ్ సేక్. ఏం వైజాగ్, ఐ డోంట్ థింక్ ఎనీబడీ ఈస్ ప్రిఫరింగ్ జగన్మోహన్ రెడ్డి గారు. లోకల్ పీపుల్ దే ఆర్ నాట్ హ్యాపీ. దే ఆర్ నాట్ హ్యాపీ సార్. నేను వైజాగ్లో 1971 నుంచి, 50 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా అక్కడ. బట్ ఐఎమ్ టెలింగ్ ఇది ఆనెస్ట్ ఒపీనియన్. మనకి ఎందుకు సార్ వైజాగ్? ఎందుకంటే వైజాగ్ ఒక పీస్ఫుల్గా బతికి అలవాటు అక్కడ జనాలకి. మీరు ఇద్దరు బండి రెండు బళ్ళు యాక్సిడెంట్ అయినా, చిన్నది ఏదైనా గుద్దుకున్నా, పోలీసు వాడు వస్తే మనకి ఎందుకు వెళ్ళండి పర్వాలేదని చెప్పి వాళ్ళు కలిసి సర్దుకుని వెళ్ళిపోతారు. అంత మంచి కల్చర్ ఉన్న సార్. సో అటువంటిది మరి ఈ ప్రభుత్వం వచ్చాక దానిపైన ఏదో ముందు వాల్టీర్ క్లబ్ తీసుకుంటామన్నారు, రకరకాలు వచ్చినాయి. సో ఎన్ని బ్యాడ్ నేమ్స్, బ్యాడ్ రిషికొండ అయిపోయింది. దాని రిషికొండ అసలు దారుణం. మేము వెళ్తామన్నా ఊరికే సందర్శనకు వెళ్ళడానికన్నా పోలీసులు అలో చేయట్లేదు. మరి పోలీసుల దగ్గర కేసు పెట్టించుకుని అక్కడికి వెళ్ళి మనకి అంత ఏమి లేదు సార్, ఏం లేదు. హైకోర్టు కూడా వాళ్ళ సాక్ష్యాలు కూడా కరెక్ట్గా ఇవ్వటం లేదనేది ఒక అభియోగం. ఎందుకు ప్రకృతిని నాశనం చేసేటువంటి సార్? ఇప్పుడు ఆ రిషికొండ ఉన్నమలాన్న రేపు పొద్దుట సైక్లోన్ ఇద్దరు గుద్దూత్ సైక్లోన్ వచ్చింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్. గుద్దూత్ ఇప్పుడు అదిగా కూడా కాకుండా వైజాగ్ అది సహజ సిద్ధంగా ఏర్పడినది. అవును సార్. ఆ కొండలో అవును బీచి ఇది, ఇది ఎవరి కృషి కాదు అది. అవును సార్. సో దాన్ని అలా వదిలేయాలి, కానీ దాన్ని ఆస్వాదించాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. అవును సార్. దాన్ని కూడా ఇక మరి ఎవరు చెప్పాలి ఇక ఇప్పుడు? అది ప్రజలు తెలుసుకో, మీ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం అది. ప్రజలు మంచి తీర్పునిస్తారు సార్ వైజాగ్ వరకు. అసలు దాంట్లో డౌట్ లేదు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ సీట్ దే విల్ గెట్.